రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు సర్కార్ ఝలకిచ్చింది. బీటెక్ లో ఏఐసిటిఈ అనుమతి ఇచ్చిన 20,000 కొత్త సీట్లకి పర్మిషన్ ఇవ్వాలని రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాయి. కానీ సర్కార్ మాత్రం 2,640 సీట్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ప్రైవేట్ యాజమాన్యాలు అడిగిన సీట్లన్నీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కావటంతో వాటికి అనుమతి నిరాకరించినట్లు చెప్తున్నారు అధికారులు. కన్వర్షన్ సీట్లపై నిర్ణయం పెండింగ్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, ఎస్ యశోద, రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీ సీట్ల పెంపు పైన ఇటు యజమాన్యాలు ప్రభుత్వం పైన కొంత ఒత్తిడి తెస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రము అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ కోర్సు సంబంధించిన సీట్లు పెంచాలని చెప్పి అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నాయి, అధికారులు కూడా దరఖాస్తు చేసుకున్నాయి. అయితే కేవలం కంప్యూటర్ సైన్స్ కోర్సులకు సంబంధించిన సీట్లు పెంచితే సాంప్రదాయ కోర్సుల సీట్లు తగ్గిపోతాయి, వాటి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది, కేవలం ఇంజనీరింగ్ విద్య అంటే కంప్యూటర్ సైన్స్ అనే రీతిలో వెళ్ళిపోతుందని చెప్పి అధికారులు కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో నిన్న 2,640 కొత్త సీట్లను పెంచుతూ అనుమతిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో 1,01,000 పైన ఇంజనీరింగ్ సీట్లు అనేవి పెరగడం జరిగింది. నిజానికి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో స్టార్ట్ అయింది, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కొనసాగుతున్నది, వెబ్ ఆప్షన్స్ కానీ ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి అవుతున్న తరుణంలో ప్రభుత్వం మాత్రము సీట్ల పెంపు పైన అధికారులతోని చర్చలు జరుపుతున్నది. ఇటు సాంకేతిక విద్యా మండలికి సంబంధించి టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కానీ అధికారులు కానీ నిరంతరము ఇంజనీరింగ్ కాలేజీలు ఎట్లా అవలంబిస్తున్నాయి, అక్కడ ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు, ఏ టాప్ కాలేజీలో చెప్పుకుంటున్న కాలేజీలలో ఏ రకమైనటువంటి ఫ్యాకల్టీ ఉంది, ఇవన్నీ కూడా అధికారులు ఎప్పటికప్పుడు చర్చలు జరిపిన తర్వాతనే సీట్ల పెంపు పైన అనుమతిస్తున్నారు. అయితే దాదాపు ఈసారి అనేక కాలేజీలు కూడా ఈ IEEE కానీ ఎలక్ట్రికల్స్ సివిల్స్ కానీ ఇట్లాంటి కొన్ని సీట్లకు సంబంధించి పెంపుకు మాకు వద్దు, ఈ సీట్లు కాలేజీలలో ఉండొద్దు అనే రీతిలో కొన్ని కాలేజీలు కూడా అప్లికేషన్ పెట్టుకున్నాయి. ముఖ్యంగా సాంప్రదాయ కోర్సులకు సంబంధించి ఏ కాలేజీలు కూడా సీట్లు పెంచుకునేందుకు ఆసక్తి చూపకపోవడం, కేవలం కంప్యూటర్ సైన్స్ ఇటు ఐటీ కానీ డేటా సైన్స్ కానీ ఏఎంఎల్ఏ కానీ ఇట్లాంటి సీట్లు పెంపుకు మాత్రమే కాలేజీలు మొగ్గు చూపడంతో రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ఆలోచించి నిర్ణయం తీసుకుంది. కేవలం 2,640 సీట్లు మాత్రమే పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇంకా కూడా రాష్ట్ర ప్రభుత్వము సాంకేతిక విద్యా మండలి టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులు చర్చలు జరుపుతున్నారు, మరొక 4,000 సీట్లు కూడా పెంచే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు ఉన్నత విద్యా మండలి కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి ప్రభుత్వం కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. మొన్న రీసెంట్గా మనం చూసాం JNTUలో అన్ని కాలేజీల యజమానులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఇంజనీరింగ్ విద్య ఎట్లా ఉంది, ఫ్యాకల్టీ ఎట్లా ఉంది, ఏ కోర్సులకు డిమాండ్ ఉంది, సాంప్రదాయ కోర్సులకు డిమాండ్ పెరగాలంటే మార్కెట్లో ఎటువంటి ఆపర్చునిటీస్ కల్పివ్వాలి, వీటన్నీ పైన చర్చ జరుగుతుంది. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా సీట్లకు సంబంధించి కూడా కొంత చర్చ జరిగింది, కన్వీనర్ కోటా సంబంధించి కూడా. ఎందుకంటే ప్రభుత్వము కౌన్సిలింగ్లో సీటు పొందిన విద్యార్థులకు సంబంధించి వాళ్ళకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తుంది, ప్రతి ఇయర్ 35,000 ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నిటిపైన చర్చ జరిగింది. సీట్లు పెంచితే మరి ఫీజు రీఎంబర్స్మెంట్ ఎంత భారం పడుతుంది ప్రభుత్వం పైన, వీటన్నిటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఇటు ఉన్నత విద్యామండలి కావచ్చు టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులతో చర్చలు జరిపారు. ఈ తరుణంలో నిన్న ప్రభుత్వం మాత్రము ఈ 2,640 సీట్ల పెంపుకు అయితే అనుమతిచ్చింది. త్వరలోనే మరొకసారి కూడా అధికారులు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మరొక 4,000 సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. వాస్తవానికి ఏఐసిటీ 20,000 సీట్లకు అనుమతిచ్చింది, అయినప్పటికీ కూడా అన్ని కోర్సులకు కాలేజీలు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కానీ కొంత దాదాపు సగంకు పైన కాలేజీలు అన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సులకే పెంచుకునేందుకే అనుమతులు కావాలని కోరడంతో అధికారులు అయితే ఒకవేళ మొత్తం కూడా అన్ని కాలేజీలు కంప్యూటర్ సైన్స్ కోర్సులు సంబంధించిన సీట్లు పెంచుకుంటా పోతే ఈ సాంప్రదాయ కోర్సుల వల్ల చాలా తగ్గిపోతాయి, కాలేజీలలో అసలు సాంప్రదాయ కోర్సులే ఉండవు అనే నివేదిక ప్రభుత్వానికి కూడా ఇవ్వడంతో ప్రభుత్వం మాత్రం అనేక రకాలుగా చర్చలు జరిపి ఇంజనీరింగ్ సీట్ల పెంపు పైన నిర్ణయాలు తీసుకుంటుంది. భవిష్యత్తులో మరొక 4,000 సీట్లు కూడా పెంచుతారనే చర్చ జరుగుతుంది. దీనిపైన అధికారులు కూడా 1-3 రోజుల్లో క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. యశోద.